కలిసి రావాలని చెప్పి మీరు కోరారో, మరి తోటి కార్మిక వర్గం గత 5-6 రోజులుగా సమ్మెకు పిలుపునిచ్చి ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ, కుట్రలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడంతో పాటు ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా ఉండడం అనేది అది సరైనది కాదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో అక్కడక్కడ ఇతర ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించుకుంటున్నట్టుగా అక్కడక్కడ కనిపిస్తున్నది. దాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాం. అదే సమయంలో సమ్మె ఉద్దేశం, సమ్మెను ఆపే ఉద్దేశం తెలంగాణ పౌర సమాజం స్పష్టంగా అర్థం చేసుకోవాలని కోరుతున్నా. సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్దేశం, సమ్మెను ఆపడానికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కుట్రల ఉద్దేశం వెనుక వాస్తవాలేదో ప్రజలు సంపూర్ణంగా గ్రహించాలని పిలుపునిస్తున్నా. ఆర్టీసీ సమ్మెకు పిలుపునివ్వడంలో ఆర్టీసీ ప్రజల ఆస్తి, దాన్ని పరిరక్షించుకోవాలని, కానీ కేసీఆర్ దాన్ని అమ్ముకోవాలని, పరిరక్షించుకోవాలని చేస్తున్న పోరాటానికి అమ్ముకునే పాలకుల కుట్రలకు మధ్యలో జరుగుతున్న యుద్ధమే సమ్మె కొనసాగింపు ఉద్యమంగా ప్రజలు ప్రజాస్వామ్యంగా వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. తోటి ఉద్యోగ వర్గానికి సంబంధించిన నాయకత్వం ఎందుకు అర్థం కావట్లేదో ఇక ముందైనా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్టీసీని ప్రజల ఆస్తిగా పరిరక్షించుకోవాలనే ఉద్దేశం ఉన్నది కాబట్టికనే సమ్మె డిమాండ్లో ప్రధాన డిమాండు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలని. ఒకసారి ప్రభుత్వంలో విలీనం అవుతే అది వెంటనే ప్రైవేట్ పరం కావడానికి, దాని వెంటనే ఆస్తులను అక్రమంగా అమ్ముకోవడానికి వెంటనే దారి లేదు. ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసు కనుక ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే ఈ 1000 కోట్ల రూపాయల ఆస్తులను నేను అమ్ముకోవడానికి అవకాశం ఉండదనే దాని మీదనే నిర్బంధం పెట్టి కుట్రలు చేసి దీన్ని వెనుకకు నెట్టేసే కుట్రలకు కేసీఆర్ గారు పాల్పడుతున్నాడు. కాబట్టి పరిరక్షించుకునే వాళ్ళ మధ్యన, అమ్ముకునే వాళ్ళ మధ్యన జరుగుతున్న పోరాటం ప్రజల ఆస్తి కనుక ప్రజల ఆస్తిని పరిరక్షించడానికి ప్రత్యక్షంగా ఆ విభాగంలో ఆ సంస్థలో పనిచేసే కార్మిక వర్గం రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రజలు దాన్ని పరిరక్షించుకోవడానికి వాళ్ళకు అండగా నిలబడడం ఒక బాధ్యతగానే గుర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో పక్క రాష్ట్రం ఆర్టీసీని పరిరక్షించుకునే ఉద్దేశంలో భాగంగా ప్రభుత్వం విలీనం చేసుకుంటే ఇక్కడ అమ్ముకునే ఉద్దేశం ఉన్నది కాబట్టికనే ఇక్కడ ప్రైవేట్ పరం చేస్తుండడానికి సాక్ష్యాలు బయటపరిచినాయి. ఇవాళ ఇప్పుడు 20% ప్రైవేట్ పరం అన్నాడు అని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ విషయంలో అన్ని సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ పార్టీలన్నీ మద్దతుగా నిలబడితే దురదృష్టవశాత్తు ఇప్పటికీ తెలంగాణ ఉద్యోగ సంఘానికి బాధ్యత వహిస్తున్న డిఎన్జిఓస్ నుంచి కానీ లేదా 2వ స్థానంలో ఉండబడే డీజీఓ నుంచి కానీ ఎలాంటి స్పందన పోరాటానికి అనుకూలంగా లేకపోవడం అనేది ఇది దురదృష్టకరమైన పరిణామం. మేము గుర్తు చేస్తున్నాం, ఆర్టీసీ కార్మిక వర్గం చేస్తున్న ఈ సమ్మెలో కనుక వెంటనే భాగస్వాములు కాకపోతే తోటి కార్మిక ఉద్యోగ సంఘాలకే టీఎన్జిఓస్, టీజీఓస్ వెన్నుపోటు పొడిచినట్టు అవుతుందని, తోటి కార్మిక వర్గానికి, తోటి ఉద్యోగ వర్గానికి వెన్నుపోటు పోవడం అనేది మంచి పద్ధతి కాదని, మిమ్మల్ని ప్రలోభాలు పెట్టడానికి కేసీఆర్ ప్రయత్నం చేసినా లేదా మిమ్మల్ని బెదిరింపులు చేసి దొంగ తీసుకునే ప్రయత్నం చేసినా వాటికి తలుగకుండా తోటి కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం చేస్తున్న ఈ పోరాటంలో భాగస్వాములు కాకపోతే భవిష్యత్తులో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారనే విషయాన్ని టీఎన్జిఓ సంఘ పెద్దలకు, టీజీఓ సంఘ పెద్దలకు గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో సోదరులు
ఉద్యోగ సంఘం ప్రతినిధిగానే ఎదిగే సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు ఒకవేళ మంత్రివర్గంలో ఉన్నాడు, మీకు ఉద్యోగం లేకపోయి కాదు. కాబట్టి ఆ రోజు సకల జన సమ్మెలో ఎట్లయితే ప్రధాన పాత్ర పోషించి ఇతర సంఘాలను